నేనిప్పుడు చెప్పే మాటలు నీకు ఏ స్కూల్లో టీచర్ చెప్పడు, ఏ పుస్తకంలో ఆధార్ రాయడు, ఏ తల్లిదండ్రులు పిల్లలకి నేర్పరు. ఎందుకంటే సిగ్గు వదిలేసి ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఒక ఆర్ట్. అది నాలాంటి కొంతమంది మూర్ఖులకు మాత్రమే చెల్లిన కళ. సో బుర్ర బుద్ధిగా పెట్టుకుని చెప్పే ప్రతి మాట విను. నాకు చిన్నప్పటి నుంచి స్టీరియో టైపిక్గా వినపడే మాట ఒకటి ఉంది, నలుగురిని ప్రేమించాలి అని. నాకు ఇప్పటికే అర్థం కాని విషయం ఏంటంటే, పొద్దున్న లేచాక నా పళ్ళు తోముకునేది నేను, నా ఒళ్ళు తోముకునేది నేను, నా తిండి తినేది నేను, నా బతుకు కోసం పరిగెట్టేది నేను. ఇన్ని విషయాలు నాకు నేను చేసుకుంటున్నప్పుడు పక్కనోడు ఆడేవాడు ప్రేమించడం ఏంటి అనేది నా క్వశ్చన్ మార్క్. అందుకే నన్ను నేను ప్రేమించుకుంటా. బీయింగ్ సెల్ఫిష్ ఈజ్ ద బెస్ట్ సర్వీస్ డన్ టు ద సొసైటీ. స్వార్థంగా ఉండటం కన్నా గొప్ప సమాజ సేవ ఇంకోటి లేదు. ఎస్, ట్రూ. ఒక స్వార్థపరుడు ఎప్పుడు వాడి గురించి వాడు మాత్రమే ఆలోచించుకుంటాడు. వాడికి ఫర్ సపోజ్ ఒక హత్య చేయాలి అనే ఇంటెన్షన్ ఉన్నా, అరే ఇప్పుడు వీడిని హత్య చేస్తే నన్ను బొక్కలో వేస్తారే, లేదా వీడి తాలూకు మనుషులు నన్ను ఎవరినైనా చేస్తారేమో, నాకేమన్నా హామ్ చేస్తారేమో అన్న స్వార్థం వల్ల వచ్చిన భయంతో ఆ మర్డర్ అనే ఇంటెన్షన్ని వాడు మార్చుకుంటాడు. సో అందరూ సెల్ఫిష్గా ఉండటం వల్ల క్రైమ్ రేట్ అమాంతంగా పడిపోతుంది. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటే పక్కనుండి ద్వేషించే ఆప్షనే ఎరేజ్ అయిపోతుంది. తమ్ముడు, ఇదంతా అడవే. నేను అడవిలో ఒక జంతువుని, నాకు నచ్చినట్టుంటా, నచ్చింది తింటా, నవ్వొస్తే నవ్వుతా, బాధొస్తే ఏడుస్తా, అంతేగాని ఈ మనిషి నా కొడుకులు చేసినట్టు యాక్టింగ్ చేయను, చేయలేను. పొద్దున్న లేచి బయటికెళ్లే ముందు అద్దం ముందు నిలబడి ఈ యాక్షన్ చెప్పుకొని బయటికెళ్తాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికొచ్చి మళ్ళీ కట్ చెప్పుకొని నిద్రపోతాడు. ఈ మధ్యలో ఆడి చేసింది ఏంట్రా అంటే యాక్టింగ్, యాక్టింగ్, యాక్టింగ్. దీనమ్మ జీవితం అంతా యాక్టింగ్. ఈ యాక్టర్లందరూ సినిమాల్లోకి వచ్చేస్తే అమితాబ్ బచ్చన్ని కూడా అణిచేసేవాళ్ళు. ట్రస్ట్ మీ, ఇండస్ట్రీలో కన్నా సొసైటీలోనే గొప్ప యాక్టర్లు ఉన్నారు భయ్య. నాకు నచ్చితే నిక్కరు టీషర్ట్ వేసుకొని కూడా నలుగురు మధ్యలోకి వెళ్ళిపోతా. మంచి బట్టలు వేసుకుంటే గౌరవం వస్తుంది, డీసెంట్గా కనిపిస్తారు అంటే నాకు అలాంటివి అకర్లా. నాకు ఏది కంఫర్ట్గా అనిపిస్తే అదే చేయాలనే తుత్ర. నన్ను అర్థం చేసుకున్నోడికి రాయల్ సెల్యూట్ ఫుల్ బాడీలా కిక్కిస్తా, అర్థం కానుడికి గుక్కెడు కషాయంలో చేదుగా మిగిలిపోతా. కానీ ఈ పాడ్కాస్ట్ ఎండ్ అయ్యే టైంకి ఒక్కడు మాత్రం గుర్తుపెట్టుకో, బీ సెల్ఫిష్. స్వార్థపరుణ్ణి మించిన గొప్పోడు, గొప్ప యోధుడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు.